శుక్లాం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం ఏకదంత ఉపాస్మహే ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాగ్రత్త చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపది ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మీ జాతకాలు చూపించుకో తెలుసుకుంటే ఈ క్రింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం తులారాశి తెలుసుకుందామండి మీ తులారాశి వాళ్ళు మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మూడో భవనం ఉండడం వల్ల ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా కూల్గా ప్రశాంతంగా ఉంటారు అంటే ఒకటేంటంటే మీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది ఏ విషయాన్ని సరే గుర్తుపెట్టిన తత్వం మీకు ఎక్కువ కొద్దిపాటి కోపం కూడా తులారాశి వాళ్ళకి ఉంది ఎప్పుడు ప్రయాణాలు చేసే తత్వం మీకు ఉంటుంది సో మీ తులారాశి అయినటువంటి శుక్రుడు కూడా బాగుండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ద్వితీయ భావనకి వెళ్తే కేతు కేతువుతో కలిసి చంద్రుడు చంద్రుడు ఎప్పుడు ఉంటాడు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మీకు చంద్రుడు నీచలో ఉంటాడు కేతు కూడా ఉన్నాడు కదా కేతువు ఏం చేస్తాడు ద్వితీయాధిపతిగా కుజుడు ఇచ్చే రిజల్ట్స్ కేతు ఇస్తాడు అంటే కుజుడుతో కలిసినటువంటి చంద్రుడు అని చెప్పవచ్చు అంటే అంటే చంద్రమంగళ యోగం అని చెప్పవచ్చు లేదా కేతు ఇచ్చే ఫలితాలన్నీ కూడా అంటే చంద్రుడు ఇచ్చే ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తాడు పైగా నీచబంగారాజయోగం ఇవ్వడం వలన ధనయోగం కలుగుతుంది సంతానం కలు సంతాన విషయంలో అభివృద్ధి కరంగా ఉంటుంది పైగా కుటుంబ వృద్ధి బంధు ప్రీతి ఎక్కువ పైగా మీకేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కొంతమందికి ముఖవర్చస్సు వాళ్ళకి చాలా బాగుంటుంది కంఠధ్వని అభి అభివృద్ధికరంగా ఉంటుంది అందుకనే కదండి చాలామంది సినిమా యాక్టర్స్కి గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు వస్తాయి యాంకరింగ్ వృత్తిలో ఉన్న కూడా అభివృద్ధికరంగా ఉండి వాళ్ళ వాళ్ళ అవకాశాలు మంచి వృద్ధికరంగా ఉంటాయి అభివృద్ధికరంగా ఉంటాయి పైగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ధనాదాయం విషయంలో ఎక్కడ చెడిపోవాలా ధనం సమృద్ధిగా రావడానికి అంటే రావడానికి అవకాశాలు ఎక్కువ పైగా నీచభంగ రాజయోగం అవడం వలన ఇరవై ఐదు ఇరవై ఆరు తగ్గ వలన ఆ రోజు రెండు రోజుల్లో కూడా ధనం బాగుంటే మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజుడితో కలిసిన శుక్కుడు అంటే మూడో భావంలో కుజుడితో కలిసిన శుక్కుడు వలన దగ్గర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ తమ్ముడిని మీ తోపుట్టు వాళ్ళకి రావడానికి అవకాశం ఎక్కువ మీ స్ట్రాటజీ బాగుంటుందండి ధైర్యం శౌర్యం ఎక్కువ శుభవార్తలు వింటారు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఎప్పుడు కూడా అభివృద్ధికరంగా ఉండనే ఉంటుంది ఇంకా ఫోర్త్ భావం వెళ్దాం ఫోర్త్ భావంలో శని ఫోర్త్ భావంలో రవి ఫోర్త్ భావంలో బుధుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని అనుకుంటాం కదా అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా మీకు గురుడు లాభాధిపతి గురుడు కూడా ఫోర్త్ భావంలో ఉండడం వలన బుధుడు మీ బుధుడు కూడా అత్యంత యోగాలు కూడా బుధుడు ప్లస్ రవి ఉండవలన ఒక యోగంలో రవి బుధుడు యోగంలో ఉండడం వలన ఫోర్త్ భావంలో శని ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి భావాన్ని మంచి వృద్ధే మంచి భావాన్ని కలిగిస్తాడు అంటే కొద్దిగా కంఫర్టబుల్నెస్ తగ్గిస్తాడు ప్రేమ విషయంలో కంఫర్టబుల్నెస్ తగ్గిస్తాడు అంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరకపోవచ్చు కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఏంటంటే క్షేమంగానే ఉంటారు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అంటే సుఖస్థానం బాగుంది కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది శని వలన అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బంది పడ పడడానికి అవకాశం ఉంది ల్యాండ్స్ కొనుగోలు చేసే వాళ్ళు కానీ గృహాలు కొనుగోలు చేసే వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి వాళ్ళు ఆచితూచి వాళ్ళు అది కొనుక్కుంటే మంచిది ఎందుకంటే మోసపోవడానికి కానీ అది అధికంగా ధనం వెచ్చించుకొనడానికి కొనడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఫోర్త్ భావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టే మనం ఏం చేస్తాం ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాం కదా తవలపాకులతో చేయడము ఆ శనీశ్వరుడు పూజించడము అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి పూజించడం వలన ఈ శని ప్రభావం తగ్గుతుంది అదే బద్ధకంగా ఉండడము కాబట్టి అంటే కొంచెం చదివిని మర్చిపోవడము కొన్ని సందర్భాల్లో విద్యార్థులకి కూడా అనుకూలంగా లేకపోవడానికి జరుగుతుంది ఇంకా పంచమస్థానం చూద్దాం పంచమ స్థానంలో రవి పదమూడు నుంచి వస్తున్నాడు పంచమ స్థానంలో గురుడు విశేషమైన యోగమే ఎందుకంటే గురుడు యోగాన్నే ఇచ్చి తీరుతాడు అంటే పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ రవి ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలోకి టీవీ రంగంలోకి అవకాశాలు బాగా ఇచ్చి తీరుతాడు జనాకర్షణ బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనేక రకాలుగా పంచభావం బ్రహ్మాండంగా ఉంది కొంతమందికి రైటర్స్ ఉంటారు కదా రైటర్స్కి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి పైగా తర్వాత కొరియోగ్రాఫర్సు వాళ్ళకి బాగుంటుంది అంటే డ్యాన్సర్స్ అనమాట డ్యాన్సింగ్ చేసే వాళ్ళకి పైగా మ్యూజిక్ ఉంటారు కదండి మ్యూజిక్ వాయించేవాళ్ళు సంగీత కళాకారులు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు గురు రవిల వలన కలుగుతాయి ముఖ్యంగా పూర్వజన్మ పుణ్యఫలం ఈ జన్మలో గురుడు రవి ఇవ్వడానికి అవకాశాలు ఈ నెలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సప్తమభావం చూద్దాం సప్తమస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా అద్భుతంగా ఉండడం వలన మీకు యోగమే అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేయడము అంటే వివాహ శుభకార్యాలు చేయడానికి మీ ఇంట్లో అవకాశాలు ఈ మాఘమాసంలో ఎక్కువ కుదరని వాళ్ళకి మ్యారేజెస్ కుదరని వాళ్ళకు కూడా వివాహాలు కుదరడం వాళ్ళకి కూడా వివాహాలు కుదురుతాయి ఖచ్చితంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య విషయం సఖ్యత కొద్దిగా లోపిస్తుంది అయినప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉండడానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు ఇంకా భావం చూద్దాం భావంలో రాహు అష్టమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు కదా తొమ్మిదితో పదో తారీఖుల్లో చంద్రుడు ఉన్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే తలవంతలముగా వచ్చే ధనం ఉంటుంది యాక్చువల్గా అయితే అష్టమంలో రాహు మంచివాడు కాదు సప్తమ సప్తమభావంలో రాహు మంచివాడు కాదు ఐదో భావంలో రాహు మంచివాడు కాదు కాదు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతుంది తొమ్మిది పది భావ తొమ్మిది పదో తారీఖుల్లో చంద్రుడితో కలిసినటువంటి రాహు అంటే ఎగ్జాల్టేషన్ చంద్రుడు బుచ్చులో ఉన్న చంద్రుడు పైగా మీ రాశి వాళ్ళకి టెన్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు కాబట్టి ఎందుకంటే మీరు చేస్తున్నారంటే వృత్తుల్లో ధనాదయం అవుతుంది వస్తుంది తలమంతలంపకు వచ్చే ధనం ఉంటుంది అంటే మీకు రావాల్సిన ఉద్యోగాల్లో మీకు రావాల్సిన ధనము మీకు వస్తుంది అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కొంతమందికి అయితే యాన్సెషల్ ప్రాపర్టీస్ వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ వహించవద్దు రాహు ఈ రెండు రోజులే బాగుంటాడు కాబట్టి అష్టమలో ఉన్న రాహు దోషమే కూడా ఫోర్త్ బాగుంటున్నాడు కాబట్టి దోషమే కాబట్టి మనం ఏం చేస్తాము రాహు దోషం కాదు కల దోషంలో ఉన్నాడు కాబట్టి మనకి ఇవన్నీ మీ తులాలగ్నం తులారా రాసి వాళ్ళకి ఫస్ట్ ఏడు కాసరప దోషంలో ఉన్నాడు కుజుడుతో బంధించబడ్డాడు కుజుడుతో కలిసినటువంటి కేతువు కేతువు ప్రభావం వల్ల సర్పదోషము పైగా మీకు ఏలసే ప్రభ దోషము అష్టమ రాహు దోషము ఇవన్నీ కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే ప్రతి మంగళవారం పూట వాళ్ళు మంగళవారం పూట మూడు నాలుగున్నర మధ్యలో సర్పదోషం అన్ని పూజ చేస్తారు అమ్మవారుగుడలో సో కాలసర్పదోషం పూజలు చేస్తూ ఉంటారు సో ఆ పూజలు చేయించుకోవడం వలన సర్పదోషం నుంచి మనం అంటే కాలసర్పదోషం నుంచి మనం బయటపడి ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా మీ తులారాజు వాళ్ళకి ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహించండి దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు బాగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా నైన్త్ భావం చూద్దాం నైన్త్ భావాన్ని గురు చూస్తున్నాడు నైన్త్ భావాధిపతి కూడా మీకు ఏమైనా బుద్ధుడు అవ్వడం వల్ల ఫోర్త్ భావంలో పంచమ పంచమా ఫోర్త్ భావంలో ఉండడం వల్ల యోగమే అంటే మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ భాగ్యం అంటే మీకు రావాల్సిన సంపదలు వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు గురువులు పీఠాధిపతులను కలుస్తారు ఎక్కువగా మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారు పూజిస్తూ ఉంటారు అట్లాగా మీరు తీర్థయాత్రలు చేయడము అమ్మవారిని సందర్శించుకోవడము అలాగే విపరీతంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది భావం ఎక్కడ చెడిపోవాలా పైగా మినిస్టర్స్కి అలాగే పొలిటికల్ రంగం అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు తగ్గడానికి అవకాశం గురుడే ఇస్తాడు వ్యాపార సంస్థలకు కూడా ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలకి బంగార వ్యాపార సంస్థలకి పైగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గురుడు కారకుడు కాబట్టి వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది బ్యాంకింగ్ రంగం వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంది ఇంకా దశమస్థానం చూద్దాం దశమస్థానానికి శని రవి బుధుడు చూడడం వలన పైగా కుజ దృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మంచి మంచి గవర్నమెంట్ వ్యాపార గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వచ్చి తీరతాయి ఆల్రెడీ ఉద్యోగ సంస్థలు చేస్తున్న వాళ్ళకి కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే రాస్తుంటారు కదా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంటాయి వాటిలో కూడా కాన్ఫిడెన్స్గా చదువుతాయి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఎందుకంటే శని దృష్టి రవి దృష్టి బుద్ధ దృష్టి ఉంది కుజు దృష్టి కూడా ఉంది కాబట్టి దశమ స్థానానికి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ముఖ్యంగా కోల్ రంగంలో తర్వాత సిమెంట్ రంగంలోనూ ఐరన్ స్టీల్ అదే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వా సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఆ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ఆదాయం పెరగడము జరుగుతుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది ఇంకా ముఖ్యంగా ఒక ముఖ్యం మాట్లాడుకుందాం అండి లాభస్థానం తులాలగ్నం తులారాసి వాళ్ళకి ఏ ప్లానిటరీ పొజిషన్ బాగుండ లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు అంటే తొమ్మిది పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖులో చంద్రుడు పౌర్ణమి చంద్రుడు గురు దృష్టి రవి దృష్టి ఉండడం వలన ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ధనాదాయం బాగుంటుంది భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానం ఎక్కడ చెడిపోలా ఒక్క ఆరోగ్య విషయంలో మీ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది అన్ని రంగాల్లోనూ అనేక విధాలుగా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు లాభస్థానానికి గ గజకేశ్వర యోగం ఉండడం వలన పైగా రవి దృష్టి లాభస్థాబి లాభస్థానం చూసుకోవడం వలన తలమంతలంకి వచ్చే ధనం ఉంటుందండి వ్యాపారాల్లో మీరు సక్సెస్ఫుల్గా వచ్చే ధనం లాభాలు బాగుంటాయి మీకన్నా పెద్దవాళ్ళు బాగుంటారు వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది సేవక జనం చాలా బ్రహ్మాండంగా ఉంటారు సేవకులు మీ ఇంట్లో ఉంటారు పైగా దయ జాలి కూడా ఎక్కువ మీరు చాలామందిని పోషించే తత్వం మీకుంది కాబట్టి ధనం బాగా మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది లాభస్థానపతి లాభస్థానం చూసుకోవడమే గజకేశ్వర యోగం కూడా గురుడు చూడడం వలన యోగమే సో ఈ ఫిబ్రవరి నెల మొత్తము తులారాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి కేవలం మీరు ఆరోగ్య విషయం జాగ్రత్త వహిస్తే తప్పు చాలు ఇంక మిగతా విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా మీ మగ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు తులాలగ్నం వాళ్ళు అయినా సరే సూర్యారాధన చేయాలండి ఎందుకంటే లెవెంత్ హౌస్ లార్డ్షిప్ వచ్చింది కదా ఈ మగ మాసంలో మనం మీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా తెల్లవారుజాను ఆర్ఘ్యం ఇవ్వడం అంటే తెల్లవారుజామున అంటే సూర్యభగవాన్ వచ్చే టైంలో అంటే ఎర్రని పుష్పాలతో ఆర్ఘ్యం ఇవ్వడం తర్వాత మన జనాలకి అంటే మన స్వయం పాక దానం బ్రాహ్మణి పిలిచి అన్నం కానీ స్వయం పాకం కానీ లేకపోతే లేకపోతే కాదు వాటితో పాటు గోధుమలు బంగారము ఎర్రని వస్త్రము బంగారం ఎందుకు ఇస్తున్నామంటే శాశ్వతంగా బ్రహ్మలోకానికి ప్రాప్తం వస్తుంది ముఖ్యంగా రవి దేనికారకుడు గోధుమలకి బంగారానికి కారకుడు అవుతాడు సో ఆ కారకుడు కాబట్టి బంగారం దానవ్వడం వలన శాశ్వతంగా మీరు కాదండి మీరు మీ ముఖ్యంగా మీ పైతరాల వాళ్ళు వెనకాల ఏడు తరాల వాళ్ళందరూ అందరూ కూడా బ్రహ్మలోకంగా శాశ్వతంగా ఉంటారు కొద్దిపాటి భూదానం ఇవ్వడం వలన విష్ణువులకు ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే భూదానము తీసుకున్నవాడు అలాగే ఇచ్చిన వాళ్ళు కూడా యోగాలు కలుగుతాయి అందుకని ఎందుకు చెప్తాను భూదానం అని మీ పైగా ఈ మాఘమాసంలోనే మనకి ఈ రావడం వల్ల ఏంటి రసప్తమి మొదలు రావడం వలన పైగా ఆయనకి పరవన్న పర్వన్న విజయం పడే మీకు బాగా తెలుసు సో ఇన్ని విధాలుగా మనము సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల శాశ్వతంగా అదృష్టం కలుగుతుంది పైగా ఐశ్వర్యము సంపూర్ణమైన ఆరోగ్యం కలగడానికి మన సూర్య సూర్యభగవానుడే అదృష్టము అనేక రకాలుగా ఆనందం కలగడానికి కూడా సూర్యభగవానుడే అమ్మవారు పూజ చేసుకుంటూ సూర్యభగవాన్ ఆరాధన మీ తులారస వాళ్ళకి ఖచ్చితంగా చేయడం వలన అద్భుతంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని ఉంటార ఉండాలని ఉంటారని కూడా ఈ నెలమతం కూడా సక్ అద్భుత అదృష్టం కలగాలని ఎప్పుడు కూడా సౌభాగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను